నమస్తే, వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోని వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు, కేసీఆర్ పాలనను ప్రజలు ఆశీర్వదించారు. హామీలను నెరవేర్చి ప్రజలకు అండగా ఉంటుంది సభ్యత్వ నమోదులో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే. జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు, ఒకే రోజు 3 బంగారు దుకాణాలలో చోరీ, భారీగా బంగారం నగదు అపహరణ, సీసీ కెమెరాలు ఉన్నా భయపడని చోరులు. వైద్యో నారాయణో హరి, ప్రాణాలు కాపాడే కనిపించే దైవం డాక్టర్. ఇందూర్ మోడల్ పాఠశాలలో ఘనంగా డాక్టర్స్ డే, పలువురు వైద్యులను సన్మానించిన యాజమాన్యం. అటవీశాఖ ఉద్యోగినిపై దాడిని ఖండించిన టీఎన్జీఓస్ హేయమైన చర్యగా అభివర్ణన, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన ఉద్యోగులు. వెలవెలబోయిన బాబ్లీ, ఎడారిని తలపిస్తున్న కందకుర్తి త్రివేణి సంగమం, వర్ణుడిపైనే భారం. ఆసిఫాబాద్ జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనితపై జరిగిన దాడిని నిరసిస్తూ నిజామాబాద్ నగరంలో ఫారెస్ట్ అధికారులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఫారెస్ట్ ఆఫీస్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఫారెస్ట్ అధికారులకు రోజురోజుకు రక్షణ కరువవుతోందని తమ ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అటవీశాఖ అధికారులు నిరసన తెలిపారు. ఆసిఫాబాద్ ఘటనను నిరాకరిస్తూ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అటవీశాఖ సిబ్బందిపై అకృత్యాలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తలపెట్టిన హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు వెళ్లిన డోర్స్ రేంజ్ అధికారిని అనితపై అనుచితంగా దాడి చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. గతంలో నిజామాబాద్ జిల్లా ఇందలవాయిలో ఫారెస్ట్ అధికారి గంగయ్య మృతి చెందారు. అప్పుడు ఇది కాస్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కాగా, అటవీశాఖ అధికారులకు రక్షణ కోసం ఆయుధాలు అందిస్తామని చెప్పినా అది సాధ్యపడకపోవడంతో అటవీశాఖ సిబ్బందిపై దాడులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందలవాయిలో జరిగిన దాడిని మరవకముందే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనితపై దాడి జరగటం హేయమైన చర్య అని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫారెస్ట్ అధికారుల నిరసనలకు టీఎన్జీఓస్ ఎంప్లాయీస్ యూనియన్ మద్దతు తెలిపింది. ప్రజావాణిని బైకౌట్ చేసి మద్దతుగా నినాదాలు చేశారు. కాగజ్ నగర్ అటవీ రేంజ్లో అనిత అనే ఒక మహిళా రేంజ్ ఆఫీసర్ని కూడా చూడకుండా దారుణంగా కొందరు రాజకీయ నాయకులు దారుణంగా దాడి చేయడం అనేది చాలా విచారించాల్సిన విషయము. మేము అటవీ రక్షణలో భాగంగా ఈ వర్షాకాలం సమయంలో ఇప్పుడైతే ప్లాంటేషన్ కోసం ప్లవింగ్ చేసి ప్లాంటేషన్ మొక్కలు పెట్టేదానికి వెళ్ళిన వారిపై దాడి చేయడం అనేది చాలా దారుణం. అది అక్కడే కాదు, అన్ని జిల్లాలో, మన జిల్లాలో కూడా అన్ని చోట్ల ఇప్పుడు ఉన్న అటవీ భూములు అయితే ఏదైతే ఉందో రక్షణలో కానీ, ఇప్పుడు ప్లాంటేషన్స్ కొత్తగా రేజ్ చేయడంలో కానీ చేస్తుంటే ప్రతి చోట అడ్డుకోవడం జరుగుతుంది. ఇది చాలా దారుణమైన విషయం, దీనికి అందరం ఖండిస్తున్నాం. మళ్ళీ ఇంకొకటి, మేము అటవీ భూమి అంటే ఒక విధంగా మన ప్రభుత్వ ఆస్తిని కాపాడుతుంటే కొందరు మా మీద దాడులు చేయడం అనేది చాలా దారుణమైన విషయము. దీని పూర్తిగా మేము తెలంగాణ స్టేట్ జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. దీనికి మాకు పూర్తిగా రక్షణ అనేది కల్పించాలి. మేము మా అటవీ భూములన్నీ ఒక ఇంచు కూడా వదిలేదానికి వీల్లేదు. మేము వదలము. మేము దానికి సిపాయిలాగా మేము కష్టపడి పనిచేస్తామని మేము హామీ ఇస్తున్నాం. తుకారాం రాథోడ్ ప్రెసిడెంట్ జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ నిజామాబాద్ యూనిట్. జరిగిన ఇష్యూ చూసుకుంటే ఇది ఇంతకు ముందు కూడా మా దగ్గర జరిగింది. నిజామాబాద్ డిస్టిక్లో ఎఫ్ఆర్ఓ గంగయ్య సార్ అని ఇందల్వాయిలో సార్ని కూడా ఇలాగే అటాక్ చేసి కారం పొడి కర్రలతో కొట్టి అది మర్డర్ చేయడం జరిగింది. సేమ్ యాస్ట్ ఈజ్ అదే ఇన్సిడెంట్ కాకపోతే నిన్న కర్రలతో ఎఫ్ఆర్ఓ అనిత మేడం మీద జరిగింది. ఇది రోజు రోజుకి పెరుగుతూనే పోతుంది కానీ తగ్గడం లేదు. మా డిపార్ట్మెంట్ మీద ప్రెషర్ కూడా చాలా ఉంది. ఒక దీనికి గవర్నమెంట్ కూడా మాకు ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా పోయింది. మేము యూనిఫామ్ వేసుకున్నా కూడా మాకు సెక్యూరిటీ లేకుండా పోయింది.
సో ఇక మీదైనా స్పందించి ఇలాంటి చర్యలు జరగకుండా చూసుకోవాలి, మాకు ప్రొటెక్షన్ కల్పించాలి అని మేము కోరుతున్నామండి. మా మీద ఎవరైతే దాడి చేశారో పొలిటికల్ లీడర్స్ కానీ, జనాలు కూడా పొలిటికల్ లీడర్స్ మాటలు విని మా మీద రివర్స్ అవ్వడం కానీ, మేము డ్యూటీకి వెళ్తే మా డ్యూటీస్కి డిస్టర్బెన్స్ చేయడం కానీ, మాకు డ్యూటీ సరిగా చేయనివ్వకుండా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మా ఒక్కొక్క బీట్ ఆఫీసర్కి నాలుగు నాలుగు బీట్లు ఇచ్చి చేయమంటే అయినా మేము చేస్తున్నాం, ఏదోలాగా మా డ్యూటీ మేము ఫుల్ఫిల్ చేస్తున్నాం, కానీ అయినా మాకు ప్రొటెక్షన్ లేకుండా పోయింది. పైగా పైనుంచి ఒత్తిడి, బెదిరింపు కాల్స్, పొలిటికల్ లీడర్స్ నుంచి ప్రెషర్, ఇవన్నీ మాకున్నా కానీ ఎలాగోలా మేము భరించి డ్యూటీస్ చేస్తున్నాం. సో ఇక మీదైనా ఈ సంఘటన నుంచైనా కళ్ళు తెరిచి మాకు ప్రొటెక్షన్ కల్పించి ప్రెషర్ లేకుండా మా డ్యూటీ మేము ఫ్రీగా చేసుకొని ఇవ్వాలని మేము మనవి చేస్తున్నాం గవర్నమెంట్కి. నా పేరు పర్వీన్ బేగం, నేను బీట్ ఆఫీసర్ ఆర్మూర్. గతంలో ఉన్న మాదిరి ప్రస్తుత కాలం పిల్లలకు ఓపిక, సహనం లేదు. చిన్నపాటి విషయానికి భార్యాభర్తలు గొడవపడి విడాకుల వరకు వస్తున్నారు. మహిళలకు అవగాహన కల్పించేందుకు సఖీ షీ టీం అందుబాటులో ఉంటుందన్నారు. ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయంలో దీనిపై సమీక్ష జరిగింది. గ్రామాలలో చిన్నపాటి తగాదాలకు కుటుంబాలలో కలతలు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎలాంటి తగాదాలు జరగకుండా నివారించేందుకు, మహిళలకు అండగా ఉండేందుకు సఖీ టీంలను ఏర్పాటు చేస్తున్నట్టు తహసీల్దార్ అశోక్ కుమార్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సఖీ టీంల గురించి వివరించారు. చిన్న చిన్న తగాదాలకు భార్యాభర్తల మధ్య అగాధం పెరిగి విడాకులకు దారితీస్తున్నాయన్నారు. పేద మహిళలకు అండగా ఉండేందుకు గాను ప్రభుత్వం ఐసీడీఎస్ పర్యవేక్షణలో గ్రామాలు, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసిందన్నారు. వీటిని సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ రమాదేవి, ఎస్ఐ రామునాయుడు, ఎంపీపీ శ్రీనివాస్, జెడ్పీటీసీ రజితా యాదవ్, ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు వినోద, ఏపీఓ సాయిలు, హెచ్ఈఓ రాములున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. పార్టీ పటిష్టంగా ఉండాలంటే అందుకు కార్యకర్తలే పునాది. అలాంటి కార్యకర్తలకు నమ్మకం, భరోసా కల్పిస్తూ అభివృద్ధి పథంలో తెలంగాణ రాష్ట్ర సమితి ముందుకు దూసుకెళ్తోంది. బోధ నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, ఎమ్మెల్యే షకీల్లు ప్రారంభించారు. బోధన్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం ఆరంభించారు. సభ్యత్వ నమోదు ఆరంభానికి ముందు ఇటీవల గుండెపోటుతో మరణించిన పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమ వీరుడు రవిరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, బోధన్ శాసనసభ్యులు మహమ్మద్ షకీల్ అమీర్, మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య, ఎన్డీసీసీబీ చైర్మన్ గంగాధర్రావు పట్వారి, గిరిధవర్ గంగాధర్, నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారు విఠలరావు పలువురు పాల్గొన్నారు. 2000 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమ పార్టీగా ఏర్పడి 14 సంవత్సరాల పాటు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందన్నారు. 2014లో రాజకీయ పార్టీగా మారిందన్నారు. గ్రామస్థాయి నుండి పార్టీ బలోపేతం కోసం సభ్యత్వ నమోదు జరుపుతున్నారు. క్రియాశీలక సభ్యత్వం, సాధారణ సభ్యత్వం అందిస్తున్నారు. క్రియాశీలక సభ్యత్వం కోసం 100 రూపాయలు, సాధారణ సభ్యత్వం కోసం 30 రూపాయలు చెల్లించి పార్టీ సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన అనంతరం అనేక రకాల అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల వారికి అండగా ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు. కేసీఆర్ పాలనను చూసి రెండోమారు ప్రజలు ఆశీర్వదించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్నింటినీ ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా, చాలా బాధాకరంగా ఉంది. దీనికి జరిగిన కారణాలు దురదృష్టం. శాస్త్ర ఏదైనా దగ్గర జరిగితే ఆ ఫ్యామిలీకి 2 లక్షల రూపాయలు వస్తాయి. ఆమె శక్తి గారు కూడా తెలుస్తుంది. నా కార్యకర్త చనిపోయిండు, ఆయన ఇంటికి పోతాడు అని చెప్పి కొంచెం పార్టీ సహాయం చేస్తుంది, అట్లాగనే ఇన్సూరెన్స్ కూడా సహాయం జరుగుతుంది. కాబట్టి ఒక భరోసా ఇవ్వాలి. అందుకోసము
ఎవరికైతే పోస్ట్ వస్తుందో, ఎవరైతే కమిటీలో ఉండాలని అనుకుంటారో వాళ్ళు క్రియాశీలక మెంబర్ ఉండటానికి వీలున్నది. 100 రూపాయల మెంబర్షిప్ కంపల్సరీ తీసుకోవాలి. అటువంటి టైంలో తప్పకుండా తెలంగాణలో బోధన్ నంబర్ 1 గా ఉంటుంది అని చెప్పి పూర్తి విశ్వాసం తీసుకున్నారండి. అదేవిధంగా పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మొన్న 10,000 నేను శంకర్ గారికి చెప్పించి 6,000 మెజార్టీ ఇచ్చిన తర్వాత దురదృష్టాలు మన ఎంపీ గారు ఓడిపోయి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లో నాకు 42 సంవత్సరాల రాజకీయ జీవితం. ఈ 42 సంవత్సరాలలో 5 సంవత్సరాల్లో బెస్ట్ పార్లమెంటరీ గా కవిత గారు ఏదైతే పేరుకొచ్చిందో ఎవరు పేరే చేశాక, కానీ ఆమెకు వచ్చింది దురదృష్టం. పూటక ప్రచారం ఏదైతే సోషల్ మీడియాలో పూటక ప్రచారం బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారో వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో తిప్పికొనేటువంటి పరిస్థితి వస్తే తప్పకుండా బీజేపీని కూడా మనం గ్రౌండ్ చేసిన వాళ్ళమే. విక్రయించిన పంట ధాన్యం అందలేదు, వర్షాలు కురుస్తున్నాయి, పెట్టుబడి మాత్రం లేదు, అప్పు కోసం వెళ్తే తిరిగి ఇచ్చేందుకు వారు సహకరించడం లేదు. మా పరిస్థితి ఏంటని రైతులు అధికారి ముందు గోడు వెళ్లబేసుకున్నారు. తమకు కావాల్సిన డబ్బులు అందితే పెట్టుబడికి అనుకూలంగా ఉంటాయని వాపోయారు. బోధన్ ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో డివిజన్ రెవెన్యూ అధికారి గోపిరామ్ బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. పలువురు రైతులు ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. ప్రొద్దుతిరుగుడు పంటను విక్రయించినా ఇంతవరకు డబ్బులు అందలేదని వాపోయారు. గతంలో పంట పెట్టుబడికి అప్పిచ్చిన వారు తమ ఇంటి చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. అప్పు చెల్లించలేక పంట సాగు చేసుకోలేక తాము నలిగిపోతున్నామని రైతులు అధికారికి విన్నవించారు. డబ్బులు అందేలా చూస్తానని ఆర్డీఓ హామీ ఇచ్చారు. బోధన పడన రైతులు ఉన్నాము, కష్టపడము, అప్పులు ఇంటి ముందు తిరిగిపోతున్నాం సార్. అప్పులు ఇంటికి వర్షం చెప్తున్నారు అప్పులు. ఇప్పుడు వర్షం పడితే ఏం పెట్టుబడి పెట్టాలా? మరి అప్పు దొరకలేదు. వాయిదా పడుతూ వస్తున్న చెందూరు ఎంపీపీ ఎన్నిక జరిగేందుకు కాస్త అధికార పార్టీ ముందుకొచ్చింది. ఎంపీపీ వైస్ ఎంపీపీలో ఏదో ఒకటి టీఆర్ఎస్కు కేటాయిస్తే అందుకు సహకరిస్తామని చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ వారు రెండూ తమకే కావాలని దీక్షలు చేయడాన్ని టీఆర్ఎస్ నాయకులు తప్పుపట్టారు. చెందూరు ఎంపీపీ ఎన్నిక విషయంలో మద్దతు ఇవ్వడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని వర్ని జెడ్పీటీసీ గుత్పా భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం వర్నిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎంపీపీ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ నాయకులది రాజకీయ కుట్ర తప్ప మరో ఉద్దేశం కాదని ఆయన విమర్శించారు. ఎంపీపీ లేదా వైస్ ఎంపీపీ పదవుల్లో ఏ ఒక్కటి టీఆర్ఎస్కు ఇచ్చినా తాము మద్దతిస్తామని లక్ష్మాపూర్ ఎంపీటీసీ శ్యామరావుతో కలిసి కాంగ్రెస్ నాయకులను కోరగా వారు నిరాకరించడం సిగ్గుచేటని విమర్శించారు. అభివృద్ధి పరంగా అందరం కలిసి ముందుకు పోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచిస్తే రెండు పదవులు మాకే కావాలంటూ టెంటేసి కూర్చొని ప్రజలను తప్పుదోవ పట్టించడం తగదని ఆయన విమర్శించారు. అభివృద్ధిలో ఏనాడు వెనకడుగు వేయని స్పీకర్ పోచారం ప్రజల కోరిక మేరకు చిన్న మండలాలైనప్పటికీ సీఎం కేసీఆర్ను ఒప్పించి చెందూరు మోసరా మండలాలు ఏర్పాటు చేయించిన ఘనత పోచారం శ్రీనివాసరెడ్డిదేనని కొనియాడారు. రాష్ట్రంలో 3 మండలాల ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ పూర్తయినందున చెందూరు ఎంపీపీ ఎన్నికను సామరస్యంగా పూర్తి చేసుకోవాలని స్పీకర్ కోరుతున్నారు తప్ప అడ్డు తగులుతున్నారంటూ ఆరోపణలు చేయడం కాంగ్రెస్ నాయకుల దిగజారుడు రాజకీయానికి నిదర్శనంగా పేర్కొన్నారు. రాజకీయంగా మద్దతు కోరినప్పుడు కొన్ని అభిప్రాయాలు, కొన్ని కండిషన్లు పెట్టడం జరిగింది. మాకు అభివృద్ధిలో భాగస్వామి కావాలంటే మాకు కూడా ఒక ఎంపీపీ గారు వైసీపీ గారు ఇస్తే ఏదైనా ఒకటి మేము కూడా మద్దతు ఇస్తాం జరిగింది. వాళ్ళు రెండు ఇవ్వము, మీరు వచ్చి మద్దతు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఒకటే మేము చెప్పేది, ఈ రోజు మీరు చేసింది రాజకీయం, ఇప్పుడు చేసే రాజకీయం. మేము అధికార పార్టీ వాళ్ళని మండలం ఇచ్చి ఇలా మేము అభివృద్ధి పరంగా ముందుకెళ్తున్నాం తప్పితే మీ పార్టీ పరంగా మీరు ప్రజల్లో మమ్మల్ని బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు తప్పితే కానీ అభివృద్ధి పరంగా మీరు ఆలోచించలేదు. మేము అభివృద్ధి పరంగా ఇలా మా స్పీకర్ కానీ లిఫ్ట్ల విషయంలో కానీ ఇక డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ ఇలా చందూరు మోస మండల కొత్తగా ఏర్పడిన మండలాలకు హమ్మయ్య గేట్లు ఎత్తుతారు, బాబ్లీలోనే నీరు పరుగులు పెడుతోందని అనుకున్నారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. వర్షాభావ పరిస్థితుల వల్ల బాబ్లీ కాస్త వెలవెలబోతోంది. దీంతో పైభాగం నుండి వచ్చే నీటి ప్రవాహం ఉండదని తేలిపోయింది.
గోదావరి నదిపై మహారాష్ట్ర సర్కార్ నిర్మించిన బాబ్లి ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జూలై 1న తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల బృందం ఆధ్వర్యంలో బాబ్లి గేట్లను ఎత్తారు. కానీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. బాబ్లీలో సైతం నీటి నిల్వలు సైతం లేకపోవడంతో దిగువకు వచ్చే ఆధారం లేకుండా పోయింది. అత్యంత భారీ వర్షాలు కురిస్తే బాబ్లీ నిండిన అనంతరం వరద నీరు గోదావరిలో కలవనుంది. అక్టోబర్ 29న మోసిన గేట్లను 245 రోజుల అనంతరం సోమవారం తెరిచినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. బాబ్లీ వెలవెలబోగా కందకుర్తి త్రివేణి సంగమం వెక్కిరిస్తోంది. నదుల నీటితో పరవళ్లు తొక్కి జలకళ సంతరించుకోవాలంటే వర్షాలు సమృద్ధిగా కురియాల్సిందే. వర్ణుడు కరుణిస్తే ఆ కళ సాకారమవుతోంది. బాబ్లీ ప్రాజెక్టు వద్ద అధికారులు మాట్లాడుతూ గతంలో ఉన్న ఆదేశాల మేరకు గేట్లను తెరవడం జరిగిందన్నారు. ఈరోజు ఈ బాబ్లీ ప్రాజెక్టు రావడం జరిగింది. నేను రామారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తరఫున తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా నాతో పాటు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి గంగాధర్ ఈ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నారాయణ రెడ్డి ఈ గారు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి, అదేవిధంగా మహారాష్ట్ర తరఫున ఇక్కడ మహారాష్ట్ర నాందేడ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గవానే గారు ఇక్కడ రావడం జరిగింది. ఈ నాలుగు ప్రజెన్స్లో ఇందాక మీరు చూసినట్టు ఇప్పుడే మనం 11:00 గేట్స్ బాబ్లీకి ఉన్నటువంటి 14 గేట్లలో ఒక 2 గేట్లు ఎత్తడం జరిగింది. అయితే ఇది సుప్రీంకోర్టు 2012 ఇచ్చినటువంటి మనం గైడ్లైన్స్ ఏంటంటే ప్రతి సంవత్సరము 1 జూలై నాడు బాబ్లీ ప్రాజెక్టుకు ఉన్నటువంటి గేట్లను పైకెత్తాలి. పైకెత్తి 120 రోజుల పాటు అంటే అక్టోబర్ 28 వరకు పైకెత్తి ఉంచేసి ఏదైతే మన గోదావరికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు రావాల్సిన ఇన్ఫ్లోస్ ఉంటాయో దాన్ని ఫ్రీగా అలో చేయాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు విజ్ఞప్తి చేయడానికి మేము అంతా వచ్చినాము. ఇప్పుడు 2 గేట్లు ఎత్తడం జరిగింది. మిగతా గేట్లు కూడా ఈ 435 వరకు కంప్లీట్ ఎత్తిన తర్వాత ఇదంతా ఇది ఈ పర్యావరణ ఏదైనా జరిగిందో దాని అంతా మేము గవర్నమెంట్కు, మహారాష్ట్ర గవర్నమెంట్కు, ప్లస్ తెలంగాణ గవర్నమెంట్కు, ఆంధ్ర గవర్నమెంట్కు, అందరికీ సెంట్రల్ వాళ్ళకు కూడా తెలపడం జరుగుతుంది. పురపాలక పౌరు కోసం అన్ని రకాల చర్యలలో మున్సిపల్ యంత్రాంగం నిమగ్నమైంది. పట్టణంలో విలీనమైన గ్రామాలను సైతం పరిగణలోకి తీసుకుని ఓటరు గణన జరుపుతున్నారు. జియో ట్యాంగింగ్ ద్వారా పట్టణ రూపురేఖలను పొందుపరుస్తున్నారు. వచ్చే నెలలో బల్దియా ఎన్నికలు జరపాలని సర్కార్ యోచిస్తోంది. 2 రోజులలో పదవీ బాధ్యతలు ముగియనుండడంతో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేశారు. గతంలో ఓటరు గణన పూర్తి చేసిన పట్టణంలో శివారు గ్రామాలు విలీనం కావడంతో తిరిగి ఓటరు గణన చేపడుతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీల వారీగా ఓటరు గణన జరిపి నివేదికను పంపడానికి సిబ్బంది పూర్తిగా పనిలో నిమగ్నమయ్యారు. మున్సిపాలిటీల నివేదిక అందిన అనంతరం ఓటరు గణన జరిపి రిజర్వేషన్లు కేటాయించి ఎన్నికల తేదీని ప్రకటించనున్నారు. అందుకుగాను బోధన్ బల్దియా యంత్రాంగం పూర్తిగా ఆ పనిలో నిమగ్నమైంది. ఓటరు గణన జరుపుతున్నట్టు కమిషనర్ స్వామినాయక్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పురపాలక ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయినది. ఈ పురపాలక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఫస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్ సర్వే చేయడం జరిగింది. తర్వాత షెడ్యూల్ డీలిమిటేషన్ షెడ్యూల్ ఇచ్చారు. ఈ డీలిమిటేషన్ షెడ్యూల్లో మేము వాట్సాప్ డీలింగ్ చేసి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి ఆంక్షలు లేని జీవన భృతిని కార్మికులకు అందించాలని బీడీ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. షరతులు లేకుండా కార్మికులతో పాటు ప్యాకర్స్, బీడీలు చేయిస్తున్న వారికి సైతం జీవన భృతిని అందించాలని కోరారు. ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కమిషనర్ స్వామి నాయకు వినతిపత్రం అందించారు. బీడీ కార్మికులు అందరికీ ఆంక్షలు లేకుండా జీవన భృతి అందించాలని డిమాండ్ చేస్తూ ఊరేగింపుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. పీఎఫ్ కలిగిన బీడీ కార్మికులకే పెన్షన్ అందించాలన్న నిబంధనను సడలించాలని, అలాగే బీడీ కార్మికులతో పాటు ఆ పరిశ్రమపై ఆధారపడి ఉన్న వారికి జీవన భృతి అందించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇదే డిమాండ్తో ఆందోళన జరపగా అలాంటి ఆంక్షలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారని మల్లేశం తెలిపారు. కార్మికులందరికీ జీవన భృతి అందించాలని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. కార్మికులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేయాలని మల్లేశం డిమాండ్ చేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా వీలు చేస్తున్నటువంటి ప్రతి కార్మికురాలికి, అదేవిధంగా ప్యాకర్లకు, నౌకరీ స్టాఫ్కు, నెలసరి ఉద్యోగస్తులకు వీళ్ళు
బీడీలు చేస్తున్నటువంటి బీడీ కమిషన్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెలకు 2016 రూపాయల జీవన భృతిని చెల్లించాలని చెప్పి, అదేవిధంగా 50 సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు నిలిపివేస్తుంది ప్రభుత్వం. కానీ ఉద్యోగ విరమణ వయసు ఏదైతే ఉందో 58 సంవత్సరాలు, అట్లాగే కార్మికులకందరికి కూడా 58 సంవత్సరాల వయసు అత్యంత వరకు కూడా బీడీ కార్మికులకందరికీ భృతిని చెల్లించాలని చెప్పి మొన్న ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం. ఎందుకంటే మేము ఇప్పుడు ప్రకటనలు. అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని బోధన్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందించేందుకు ప్రారంభించబడిన హాస్పిటల్ మయూర్ హెల్త్ కేర్ సెంటర్ బోధన్. డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ రహీం, MD జనరల్ మెడిసిన్ అండ్ కన్సల్టెంట్ ఫిజిషియన్ గారి ద్వారా బీపీ, షుగర్, థైరాయిడ్ సంబంధిత వ్యాధులు, పక్షవాతం, దమ్ము, క్షయ, అన్ని రకాల జ్వరాలు, విషం త్రాగిన వారికి పాముకాటు, యాక్సిడెంట్స్ లాంటి అత్యవసర కేసులకు చికిత్స చేయబడును. డాక్టర్ జవేరియా సుల్తానా, MBBS కన్సల్టెంట్ ఫిజిషియన్ గారి ద్వారా ప్రెగ్నెన్సీ కేసులు, స్త్రీ సంబంధిత వ్యాధులు మరియు అత్యవసర కేసులకు సత్వర పరిష్కారం ఇవ్వబడును. డాక్టర్ రాఘవేంద్ర, జనరల్ సర్జన్ గారి ద్వారా హెర్నియా, హైడ్రోసిల్, ఆర్సమోలలు, పిస్టులా, అపెండిక్స్, థైరాయిడ్, సెల్యులైటిస్, రొమ్ము సంబంధిత ఆపరేషన్లు, అన్ని రకాల గడ్డలకు సంబంధించిన ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ శ్రవంతి, గైనకాలజిస్ట్ గారి ద్వారా నార్మల్ డెలివరీలు, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు చేయబడును. హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు, స్త్రీ సంబంధిత వ్యాధులు చూడబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స చేయబడును. డాక్టర్ మొహమ్మద్ సాదిక్ ఆజం, కార్డియాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ గారిచే ప్రతి శుక్రవారం 9 గంటల నుండి 6 గంటల వరకు గుండె సంబంధిత వ్యాధులకు చూడబడును. మయూర్ హెల్త్ కేర్ సెంటర్, ఓల్డ్ బస్ స్టాండ్, బోధన్. ఫోన్ 08467222539. జార్ఖండ్ లో జరిగిన దాడిని జమాతే ఉల్మా హిందూ ఖండించింది. ఇలాంటి దాడులు జరగడం సరైన చర్య కాదని పేర్కొన్నారు. దాడిని నిరసిస్తూ జూలై 2న శాంతి ర్యాలీ చేపడుతున్నట్టు చెప్పారు. పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జమాతే ఉల్మా హిందూ ప్రతినిధి ముఫ్తీ జలేర్ మాట్లాడుతూ, జార్ఖండ్లో జరిగిన ఘటనను నిరసిస్తూ మంగళవారం అంబేద్కర్ చౌరాస్తా నుండి RGO కార్యాలయం వరకు శాంతి ర్యాలీ జరుపుతున్నట్టు చెప్పారు. దేశంలో అక్కడక్కడా జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఇందులో పట్టణ ప్రజలు పాల్గొని ర్యాలీని విజయవంతం చేసి తిరిగి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. खामोश रैली निकाली जा रही है जो हमारे इस मुल्क में हुजूमी तशद्दुद और मॉब लिंचिंग के नाम से गंगा जमनी तहजीब को बिगाड़ा जा रहा है और मुसलमानों की जदोकोब किया जा रहा है. इसके खिलाफ जो झारखंड में एक मुस्लिम नौजवान तबरेज नामी को जो मार मार कर पीट पीट कर ख़त्म कर दिया गया है, इसके खिलाफ एक खामोश एहतजाजी रैली निकाली जा रही है. और ये सुबह 10 बजे से अंबेडकर चौरास्ते बोधन से होते हुए कलेक्टर ऑफिस, RDO ऑफिस. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి. గత కొన్ని రోజులుగా జిల్లా యంత్రాంగం అంతా ఎన్నికల విధులలో నిమగ్నం కావడంతో కొన్ని వారాలుగా ప్రజావాణి కొనసాగలేదు. ప్రజలు వారికి కలుగుతున్న ఇబ్బందులను అధికారులకు నేరుగా కలిసి సమస్యను తెలిపి పరిష్కరించుకోవడానికి ఇది ఎంతో తోడ్పాటు అందిస్తోంది. వివిధ ప్రాంతాల నుండి ఫిర్యాదుదారుల నుండి కలెక్టర్ రామ్మోహన్ రావు ఫిర్యాదులు స్వీకరించారు. నిజామాబాద్ కలెక్టరేట్ ప్రగతి భవన్లో కొనసాగిన ప్రజావాణిలో కలెక్టర్ రామ్మోహన్ రావుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల నుండి బాధితులు కలెక్టరేట్కు తరలివచ్చారు. వారి సమస్యలను లిఖితపూర్వకంగా కలెక్టర్కు అందించారు. వారికి కలిగిన ఇబ్బందిని వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు అందజేశారు. వెంటనే వాటి పరిష్కారం జరపాలని ఆదేశించారు. మండల డివిజన్ స్థాయిలో ప్రజావాణి జరుగుతున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో వారు కాస్త జిల్లా కేంద్రంకు చేరుకుని జిల్లా అధికారుల దృష్టికి వారి సమస్యను వివరిస్తారు. ఏం పెండెన్స్ అయిపోలేదు, మొత్తం 4-5 అయింది. మండల రామ్ గారు సార్, మరి సరిగ్గా
మీరేమన్నారంటే వారంలో కుదిస్తాను సార్, వస్తాను కానీ కోర్టు కేసు వారంలో అడిగిన సారంగా రాదు మేడం కానీ నేను ఏం చేయాలి, నాకు చాలా రావడం లేదు సర్వే చేయడం కలుస్తాను. వైద్యో నారాయణో హరి అంటారు. తల్లిదండ్రులు జన్మనిస్తే భగవంతుడు రక్షణగా ఉంటారని, మనిషికి ఏదైనా అనారోగ్యం కలిగితే దేవుడు వైద్యుడి రూపంలో సహాయాన్ని అందించి ఆరోగ్యం కుదుటపడేలా చూస్తాడని భావిస్తారు. అలాంటి డాక్టర్ డేను ఇందూరు మోడల్ పాఠశాలలో జరిపారు. అసలు డాక్టర్ డే జరపడానికి కారణమేంటి, ఎందుకోసం వైద్యుల దినోత్సవం జరుపుతారు అనే అంశంపై మెగావిజన్ స్పెషల్ రిపోర్ట్. పేషెంట్కు సరైన వైద్యం అందాలంటే సరైన వసతులుండాలి అని గ్రహించిన వ్యక్తి బేధన్ చందన్ రాయ్. వైద్య వృత్తికి అంతగా సహకారం లేని సమయంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని తలచి విదేశాలకు వెళ్లి వైద్య విద్యను పూర్తి చేసి స్వదేశానికి వచ్చి క్లినిక్ ఆరంభించారు రాయ్. 1882 బీహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లాలో ఓ పల్లెలో ఆయన జన్మించారు. ప్రాథమిక ఉన్నత విద్యను ఇక్కడే పూర్తి చేసిన బేధన్ చందన్ రాయ్ విదేశాలకు వెళ్లి వచ్చి వైద్య వృత్తితో రాణిస్తూ రాజకీయ అరంగేట్రం చేసి కలకత్తా మేయర్, పశ్చిమ బెంగాల్ 2వ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించి వైద్య వృత్తిని ప్రజలకు మరింత చేరువయ్యేలా చూశారు. రాయ్ జన్మదినం మరియు ఆయన నిర్యాణం సైతం 1 జూలై జరిగింది. ఈయన్ను స్ఫూర్తిగా తీసుకుని డాక్టర్ డేను ప్రతి ఏటా 1 జూలై జరపడం జరుగుతోంది. ఇందులో భాగంగా పట్టణంలోని ఇందూర్ మోడల్ స్కూల్ యాజమాన్యం డాక్టర్ డేను నిర్వహించింది. ఎన్నో సంవత్సరాల నుండి ప్రజలకు సేవలు అందిస్తున్న పలువురు వైద్యులను పిలిచి ఈ వేదిక వద్ద వారిని సన్మానించారు. పాఠశాల యందు నిర్వహించిన డాక్టర్ డేకు సీనియర్ వైద్యులు, ప్రగతి ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ లక్ష్మారెడ్డి, కవితారెడ్డి, అన్నపూర్ణ, సవితారాణి పలువురు వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు పాఠశాల విద్యార్థులు ప్రకృతి వన సంపద విశిష్టతను తెలిపే సాంస్కృతిక ప్రదర్శన జరిపారు. పెరుగుతున్న చెట్లను నరకడం వల్ల ప్రాణవాయువుకు దూరమై ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృశ్య రూపంలో ప్రదర్శించారు. అనంతరం వైద్యులను పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం కలిసి సన్మానించారు. వైద్యుల దినోత్సవంలో పాల్గొన్న డాక్టర్ లక్ష్మారెడ్డి తన అనుభవాన్ని పంచుకున్నారు. తనకు మెడికల్ కళాశాలలో ఫ్రీగా సీట్ వచ్చిందని, అలాగే వచ్చిన స్కాలర్షిప్ తీసుకోకుండా వైద్య విద్యను పూర్తి చేసి సేవా దృక్పథంతో ముందుకు సాగటం జరిగిందన్నారు. నాటికి నేటికి విలువలు తగ్గాయని, ప్రతి ఒక్కరూ వ్యాపార విధానంగా ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. దేశ ఆర్థిక ప్రగతి గురించి ఆలోచించడం లేదన్నారు. వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్యుల సన్మానం జరిపిన పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ మాట్లాడుతూ, అవసరానికి వైద్యుణ్ణి దేవునిలా చూసే మనం అనుకోని పరిస్థితి జరిగితే అంతా మీరే చేశారని భౌతిక దాడులకు దిగడం సరికాదన్నారు. వృత్తిని దైవంగా భావించి ప్రజల ప్రాణాలు రక్షించేందుకు వైద్యులు ఎంతో శ్రమిస్తారని పేర్కొన్నారు. ఇటీవల ఆయనకు ఎదురైన ఘటనను వివరించారు. పేషెంట్కు చికిత్స చేస్తున్న సమయంలో రోగి బంధువు కంటే వైద్యులు ఎక్కువ శ్రద్ధ చూపుతారని వివరించారు. ఘనంగా డాక్టర్స్ డేను జరిపి పలు రంగాలలో రాణిస్తున్న వారిని సన్మానించారు. ఒక అద్భుతమైన బహుమతి, మన పూర్వ భవిష్యత్తుకి మంచికి ఉపయోగపడేదే వృక్షం, దాన్ని రక్షించుకోవడమే మన అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా, ఆశను సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి నాకు మెరిట్ స్కాలర్షిప్ వచ్చినా కానీ మెరిట్ స్కాలర్షిప్ నేను తీసుకోలేదు, ఎందుకోసం అంటే నాకు అవసరం లేదు కాబట్టి నేను తీసుకోలేదు. అప్పుడు అట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటి కదా అంటే, అదే ఒక గవర్నమెంట్ అంటే ఉద్యోగిగా గవర్నమెంట్గా ఒక కాలేజీలో మెడికల్ సీట్ ఫ్రీ మెడికల్ సీట్ వచ్చినప్పటికి కూడా ప్రతి సంవత్సరం అప్పటికిప్పటికి తేడాదు మేడం. అన్నీ కమర్షియల్ అయినట్టు విద్యాభ్యాసం కూడా కమర్షియల్ అయింది. మనము ఒకటి ఆలోచించాలి, పూర్వం ఉన్న మన జీడిపి ఎంత ఉండేది, పూర్వం ఒక 2000 సంవత్సరాల పూర్వం ఏదైనా 34-35% ఉండేది జీడిపి. అంటే మన ఆదాయం, మన దేశం యొక్క ఆదాయం.
కులవృత్తులు ఇవన్నీ చాలా వరకు ఏవైతే ఉండేవో అవి ఆర్టిసన్స్ యొక్క వాళ్ళ యొక్క బాగా అభివృద్ధి ఉండేది మన దగ్గర. మన దగ్గర నుంచి వేరు ఏంటిగా అంటే పెద్ద విద్యా సంస్థలు అవి ఎంత అటువంటి బుక్స్ ఒక ఒక బుక్స్ తగలబెట్టినప్పుడు ఆక్యుపై చేసి తగలబెట్టినప్పుడు నలంద విశ్వవిద్యాలయం బిడ్డను కాపాడతారు. అలానే ఎన్నో రోగాలు ఈ రోజులో చూస్తున్నాం మనం, స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, లేకపోతే ఎవ్వరూ వెళ్ళలేని మనిషి దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు మీరు అలాంటి పరిస్థితులు, ఇట్లాంటి అంటువ్యాధులు ఉంటాయన్నా అట్లాంటి పేషెంట్లు కూడా వాళ్ళ దగ్గర చూసుకుని వాళ్ళకి ప్రాణం కల్పిస్తున్న డాక్టర్లు ఈరోజు మనకి ఎంతో ఉన్నతమైన వారు. డాక్టర్ వృత్తి అనేది అంత ఈజీ కాదు. వాళ్ళు ఎంతో కష్టపడి చదివి ఎంబీబీఎస్ చదివి మళ్ళా ఎంఏ చేసి మళ్ళా సూపర్ స్పెషాలిటీ చేసి మళ్ళీ డిప్లొమా కోర్సు చేసి ఇవాళ 10-15 సంవత్సరాలు వాళ్ళ గుర్తిని చేసి ఈరోజు డాక్టర్లుగా వచ్చి మన ప్రాణాలు కాపాడుతున్నారు. కాబట్టి ఇవాళ మనం ఈరోజు ఇంతమంది ఇంత సుఖంగా ఇంతమంది ప్రజలు ఉంటున్నారంటే ఆ డాక్టరే లేకపోతే మనం ఈరోజు ఇట్టు ఉండేవాళ్ళం కాదు, అనేక అంటువ్యాధులతో మనం చచ్చిపోయేవాళ్ళం. కాబట్టి అలాంటి డాక్టర్లు ఈరోజు ఎంతో కష్టపడి మన ప్రాణాలు కాపాడుతూ ఉంటారు. ఒక్క ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే వాళ్ళు ఎంత బాధ అనుభవిస్తారనేది నేను స్వయంగా మొన్న మా ఫ్రెండ్కి బైపాస్ హార్ట్ అటాక్ వస్తే నన్ను గోపికృష్ణ గారు హాస్పిటల్ దాంట్లో పిలిచారు, ఒకవేళ నేను చచ్చిపోతే మళ్ళీ మీరు. గ్రామానికి మంజూరైన పాఠశాలకు స్థలం కావాలి, అందుకు అనువైన స్థలం ఎంపిక చేయగా అది కాస్త పట్టా భూమి. భూ యజమానిని పిలిచి పాఠశాల కోసం భూమినిస్తే అందుకు బదులుగా మరోచోట భూమి చూపిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు పట్టా ఇవ్వలేదని బాధితులు వాపోయారు. ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొని వివిధ గ్రామాల నుండి పలు సమస్యలపై వచ్చిన ఫిర్యాదుదారుల నుండి తహసీల్దార్ అశోక్ కుమార్ ఫిర్యాదులను స్వీకరించారు. మంగల్పహాడ్ గ్రామానికి చెందిన గంగమణి అనే రైతు గత కొన్ని సంవత్సరాల క్రితం తమ పట్టా భూమిని గ్రామ ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వటం జరిగిందని, దీనికి గాను ప్రభుత్వం వారు పాఠశాల ప్రక్కన గల భూమిని రైతుకివ్వటం జరిగింది. కానీ నేడు రైతుకిచ్చిన భూమిని తన పేరుపై రెవెన్యూ అధికారులు మార్చకపోవడంతో తమకొచ్చే రైతు బంధు డబ్బులు రాకుండా పోతున్నాయని తహసీల్దార్ అశోక్ కుమార్కు ఈ పత్రం అందజేశారు. అయితే గ్రామ పెద్ద మనుషులు అప్పట్లో గ్రామ పాఠశాల కోసం భూమి ఇవ్వాలన్నారు, వారి మాట విని ఇవ్వటం జరిగిందని, దానికి బదులు వేరే భూమిని ఇచ్చారని, కానీ నేటి వరకు నా పేరున భూమి పట్టా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆమె వాపోయారు. ఇదే విషయమై తహసీల్దార్ అశోక్ కుమార్ వివరణ కోరగా గంగమణి అనే రైతుకు సంబంధించిన ఫైల్ ఉందని, వారం రోజుల్లో పరిష్కారం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీఓ రమాదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పక్కన తర్వాత మీకు తర్వాత ఏమి ఇష్టం చేసిస్తామని రామో అని అన్నారు. అట్లా నేను అమ్మి నమ్ముకున్నాను. ఇప్పుడు అది కాకుండా ఇది కాకుండా వేస్తున్నారు సార్. పాతది మాకు పాని కావాలి. పాత పాన్ అయితే మా అట్లనే రన్నింగ్లో నడుస్తుంది. ఇప్పుడు సంతకం పెట్టమంటే ఇప్పుడు పెట్టేస్తాం సార్. మాది మాకు కాల స్కూల్ బిల్డింగ్ వాళ్ళు ఆధీనంలో వేసుకొని మాకు పక్కన చేసేయాలి సార్. పక్కన ఇచ్చారు రికార్డులు ఎక్కలే. పడిత భూమి కూడా మేము 40,000 ఖర్చు పెట్టి లెవెల్ చేసుకున్నాము. దాన్ని ఇప్పుడు నాడుతున్నాం. పాత దాని మీద ఇన్ని వదులు పానెళ్ళింది. ఇప్పుడు మొత్తం పానెత్తలేదు. హైట్ పనులు అయితే లేవు సార్. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్నో అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందని కోటగిరి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఎజాజ్ ఖాన్ అన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా అందిస్తుందన్నారు. సబ్బండ వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సభ్యత్వ రుసుము తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. కోటగిరి మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఎజాజ్ ఖాన్ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు జరిపారు. నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీ శంకర్ పటేల్, వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు, కోటగిరి సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మండల ప్రధాన కార్యదర్శి సాయిలు, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కూచి సిద్ధు పార్టీ సభ్యత్వం కల్పించారు. మండల పార్టీ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్ మాట్లాడుతూ శాసనసభాపతి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఆరంభించడం జరిగిందన్నారు.
ఎస్సీ ఎస్టీలు 50 రూపాయలు చెల్లించి శాశ్వత సభ్యత్వాన్ని పొందవచ్చని, మిగతా వర్గాల వారు 100 రూపాయలు చెల్లించాలని, సాధారణ సభ్యత్వం కోసం 30 రూపాయలు చెల్లించి సభ్యత్వ నమోదు చేసుకోవాలన్నారు. మండలంలో ఇప్పటివరకు 40% సభ్యత్వం జరిగిందని, ఈ నెల 10 లోపు 100% పూర్తి చేస్తామన్నారు. సభ్యత్వం తీసుకున్న పార్టీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని వివరించారు. జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ సిరాజుద్దీన్, మండల పరిషత్ కోఆప్షన్ మెంబర్ ఇస్మాయిల్, లూర్కిషోర్ పలువురున్నారు. పార్టీ సభ్యత్వము ప్రారంభించడం జరిగింది. ఇప్పుడే మా జెడ్పీటీసీ సభ్యులు శంకర్ పటేల్ గారికి, అలాగే మా ఎంపీపీ అధ్యక్షులు మా వల్లెపల్లి శ్రీనివాసరావు గారికి, అలాగే మా కోటగిరి గ్రామ సర్పంచ్ పత్తి లక్ష్మణన్న గారికి, అలాగే పార్టీ కార్యదర్శి సాయిలన్న గారికి, మరియు మా కోటగిరి మా సభ్యత్వంలో అగ్రకులాలకు 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు 50 రూపాయలు చొప్పున సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాధారణ సభ్యత్వం 30 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి అనుగుణంగా మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు 2 లక్షల ప్రమాద బీమా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోయిన 4-5 సంవత్సరాలలో మేము అనేక మంది కార్యకర్తలకు, ప్రమాదంలో చనిపోయిన మా కార్యకర్తలకు 2 లక్షల ప్రమాద బీమా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రమాద బీమా ఉండటం వల్ల ప్రజలు కూడా ముందుకొచ్చి వారు సభ్యత్వాలు తీసుకోవడానికి ఈరోజు పోటీ పడుతున్నారు. కాబట్టి వారికి కూడా సభ్యత్వం ఇవ్వడానికి మేము నిశ్చయించుకున్నాము. మా మండలంలో దగ్గర 11,000 మందికి సభ్యత్వం ఇవ్వాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా బోధన్ పట్టణంలో ఊర పండగ జరపలేదు. గతంలో సంవత్సరానికోమారు జరిపేవారట. ఈ ఆనవాయితీ కొనసాగించాలని పట్టణ పెద్దలు నిర్ణయించారు. సమావేశమైన బోధన్ పట్టణ సర్వజనిక్ పెద్దలు తేదీని ఖరారు చేశారు. బోధన్ పట్టణ సర్వజనిక్ పెద్దలు చావిడి వద్ద సమావేశమయ్యారు. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో ఊర పండగ జరపడం, గ్రామ దేవతలను కొలవడం అనాదిగా వస్తున్న ఆచారం. కానీ 3 సంవత్సరాలుగా పట్టణంలో ఊర పండగ జరపడం లేదట. దీనివల్ల ఆగ్రహించిన దేవతలు వర్షాలు కురియకుండా చేస్తున్నాయని భావించి దేవతల మొక్కులు తీర్చుకోవడానికి నిర్ణయించారు. ఈ నెల 11న ఊర పండుగలు జరపాలని నిశ్చయించారు. అందరి సమ్మతితో పెద్దలు ఈ నిర్ణయాన్ని వెలువరించారు. సమావేశమైన వారు ఇందుకు కావాల్సిన గురించి ప్రస్తావించి అందరి అభిప్రాయాల మేరకు పండుగ చేయడంపై క్లారిటీ తీసుకున్నారు. మరి ఒకసారి పెద్ద కాపులకు వివిధ విచ్చేసినటువంటి పెద్దలు అదే విధంగా ఈరోజు అటవీ శాఖ ఉద్యోగినిపై జరిగిన దాడిని నిరసిస్తూ ఉద్యోగులు నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులలో పాల్గొన్న వారు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ధర్నా జరిపారు. ఆర్డీఓ కార్యాలయంలో ధర్నా చేశారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి అనితపై జరిగిన దాడిని ఖండించారు. ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని ఆర్డీఓ గోపిరామ్కు వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ నగరంలో మరోసారి దొంగలు బీభత్సం సృష్టించారు. ఈసారి బంగారు దుకాణాలను టార్గెట్ చేశారు. వినాయక్ నగర్ ప్రాంతంలో 3 బంగారు దుకాణాల్లో చొరబడ్డ దొంగలు అందిన కాడికి దోచుకెళ్లారు. అర్ధరాత్రి 2 గంటల నుండి 3 గంటల ప్రాంతంలో ఈ చోరీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరా కేబుల్స్ కట్ చేసి షట్టర్ తాళాలు పగులగొట్టి బంగారు దుకాణాల్లో చొరబడ్డారు. నిజామాబాద్ నగరంలోని సాయితేజ, శ్రీ సాయి మహాలక్ష్మి, చరణ్ తేజ్ బంగారు దుకాణాల్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఓ దుకాణంలో చోరీ చేస్తుండగా దుండగులు సీసీ కెమెరాకు చిక్కారు. వరుస చోరీలతో నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భారీగా వెండి, బంగారు ఆభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. అయితే యజమానులు చెప్పిన వివరాల ప్రకారం శ్రీసాయి మహాలక్ష్మి జ్యువెలర్స్లో 20 నుంచి 25 తులాల బంగారం, 12 తులాల వెండి, 2 లక్షల నగదు దొంగిలించగా చరణ్ తేజ జ్యువెలర్స్లో 13 తులాల వెండి, 15 నుంచి 20 తులాల బంగారం చోరీకి గురైనట్లు యజమానులు తెలుపుతున్నారు. సీసీ కెమెరాలతో భద్రత ఉంటుందని భావించిన దొంగలు దీన్ని ఖాతరు చేయకుండా వారి పని కానిచ్చారు. వరుస ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నా నగరంలో దొంగలు రెచ్చిపోవడం చూస్తుంటే పోలీసులకు సవాల్ విసురుతున్నట్టుగా ఉంది. అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగా భావిస్తున్నారు. ఏకకాలంలో 3 బంగారు దుకాణాలలో చోరీకి పాల్పడి అందిన కాడికి దోచుకెళ్లారు.
దీంతో నగర ప్రజలు కాస్త భయాందోళనకు లోనవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిజామాబాద్ జ్యువెలరీ షాప్లో దొంగతనం చేసి టాటా సుమోలో పారిపోతున్న దొంగల వాహనం చెడిపోయింది. నిజామాబాద్ నుండి మహారాష్ట్ర వైపు వెళుతుండగా వాహనం మొరాయించడంతో దాన్ని అక్కడే వదిలి సమీప గ్రామమైన అభంగపట్నంకు చెందిన 2 మోటార్ సైకిళ్లను ఎత్తుకొని పారిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. నిజామాబాద్ నగరంలో చోరీ చేసి మహారాష్ట్రకు పరారవుతున్న దొంగల వాహనం కాస్త నవిపేట్ మండలం అభంగపట్నం వద్ద మొరాయించింది. దీంతో దొంగలు కాస్త ఆ వాహనాన్ని అక్కడే వదిలి గ్రామంలోని 2 ద్విచక్ర వాహనాలను ఎత్తుకుని వాటిపై పరారైనట్టు నవిపేట్ పోలీసులు తెలిపారు. వాహనానికి రక్త మరకలున్నాయని, అందులో రాడ్లు గుణపాలు ఉన్నాయని పేర్కొన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం ధ్వంసం చేసేందుకు ఆయుధాలను వెంట పెట్టుకుని సంచరిస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. వాహనంలో దొరికిన డాక్యుమెంట్ ఆధారంగా మహారాష్ట్రలోని జాల్నాకు చెందినదిగా గుర్తించడం జరిగిందన్నారు. వాహనాన్ని దొంగిలించారా లేక ఏంటన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. అభంగపట్నంలోని దొరికిన టాటా సుమోలో గడ్డపార హ్యాండ్ గ్లౌజులు లభించగా నెంబర్ ప్లేట్కు మట్టి పూసిన దుండగులు చెడ్డి గ్యాంగ్ పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు టాటా స్పేషియో గోల్డ్ అనే వెహికల్లో నిజామాబాద్ నుంచి నవీపేట మీదుగా నవీపేటకు వస్తున్నట్లుగా దాన్ని బట్టి అర్థమవుతుంది. ఫేస్ అనేది నవీపేట వైపు చేసి అభంగపట్నంలో రోడ్డు పక్కనే పార్క్ చేసి అభంగపట్నంలో విలేజ్లకు వెళ్ళి విలేజ్లో ఉన్నటువంటి 4 బైకులను కూడా తీసుకొని వచ్చి అందులో 2 బైకులను రోడ్డు పక్కనే వదిలేసి 2 బైకుల మీద వాళ్ళు పారిపోయినట్లుగా మాకు కనపడుతుంది. ఆ వాహనాన్ని మేము స్పేషియో వెహికల్ గోల్డ్ వెహికల్ని పరిశీలన చేస్తే దాంట్లో ఒక గడ్డపార, దాని గడ్డపార పక్కా పడి ఉంది. ఆ గడ్డపార తర్వాత చేతికి వేసుకునే బ్లౌజులు దాంట్లో ఉపయోగించినట్టుగా మాకు తెలుస్తుంది. అదేవిధంగా ఆ కారులో రక్తపు మరకలు కూడా ఉన్నాయి, డోర్ పక్కన మేము గమనించడం జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిజామాబాద్లో కూడా చిన్న అఫెన్స్, ఒక అఫెన్స్ జరిగింది. ఆ అఫెన్స్ చేసుకొని ఇటు మహారాష్ట్ర వైపుగా పోతూ మార్గ మధ్యలో వాహన ప్రాబ్లము ఏదో మెగా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయిందో అయి ఉండొచ్చని మేము భావిస్తున్నాం. ఆగిపోయిన తర్వాత వాళ్ళు ఏదో వెహికల్ మీద పారిపోవడం కోసం గ్రామంలో ఉన్నటువంటి బైకుల్ని ఉపయోగించుకొని అన్ని దొంగిలించుకొని తీసుకొని మహారాష్ట్ర వైపు పారిపోయారని మేము భావిస్తున్నాం. ఈ టాటా స్పేషియో గోల్డ్ వెహికల్లో కొన్ని డాక్యుమెంట్స్ కూడా మాకు లభ్యమైనాయి. ఆ డాక్యుమెంట్స్ ప్రకారం చూస్తే MH పాసింగ్ ఉంది, మహారాష్ట్ర పాసింగ్ ఉంది. MH 21C 3047 అనే నెంబర్ ఉన్నది. అది ఎవరి పేరు మీద ఉందని డాక్యుమెంట్ పరిశీలన చేస్తే షేక్ సికిందర్ సన్ ఆఫ్ షేక్ అల్లా బక్షు అనే పేరు మీద ఉంది. అది ఆ వ్యక్తి జాల్నా మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తిగా. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు, కేసీఆర్ పాలనను ప్రజలు ఆశీర్వదించారు. హామీలను నెరవేర్చి ప్రజలకు అండగా ఉంటుంది. సభ్యత్వ నమోదులో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే. జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు, ఒకే రోజు 3 బంగారు దుకాణాలలో చోరీ, భారీగా బంగారం నగదు అపహరణ, సీసీ కెమెరాలు ఉన్నా భయపడని చోరులు. వైద్యో నారాయణో హరి, ప్రాణాలు కాపాడే కనిపించే దైవం డాక్టర్. ఇందూర్ మోడల్ పాఠశాలలో ఘనంగా డాక్టర్స్ డే, పలువురు వైద్యులను సన్మానించిన యాజమాన్యం. అటవీ శాఖ ఉద్యోగినిపై దాడిని ఖండించిన టీఎన్జీఓస్ హేయమైన చర్యగా అభివర్ణన, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన ఉద్యోగులు. వెలవెలబోయిన బాబ్లీ, ఎడారిని తలపిస్తున్న కందకుర్తి త్రివేణి సంగమం, వర్ణుడిపైనే భారం.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.